हाई अंडी नमस्ते वेलकम टू सूर्यकांत मंटीलु मैं चैनल फर्स्ट टाइम चूसते सब्सक्राइब मर्चीपोद्दु वीडियो नच्चे लाइक चेंदी शेयर चेंदी कमेंट चेंदी पक्कन बेल आइकन क्लिक एप्पटिकप्पुडु कोत्त वीडियो नोटिफिकेशन वच्चेस्तुंदि। ఈ రోజు వీడియోలో చాలా హెల్తీ అయిన డ్రై ఫ్రూట్ లడ్డు చూపించబోతున్నానండి। ఇది హెల్తీకి చాలా అంటే చాలా మంచిదన్నమాట। చిన్న పిల్లలేంటి పెద్దవాళ్ళేంటి ఎవరైనా సరే రోజుకి ఈ లడ్డు ఒకటి తినడం వల్ల చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయండి। ఈ డ్రై ఫ్రూట్స్ లో మనం షుగర్ లేకుండా అలాగే బెల్లం కూడా లేకుండా ఖర్జూరంతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీ అండి। ఇది ఎలా చేయాలో మీకు నేను ఈ రోజు చూపించబోతున్నాను। మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం। ఫస్ట్ నేను డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి। డ్రై ఫ్రూట్స్ అంటే చూస్తున్నారు కదా జీడిపప్పు ఒక పావు కప్పు అలాగే బాదం ఒక పావు కప్పు కట్ చేసి పెట్టుకున్నది అలాగే కొంచెం కిస్మిస్ అలాగే ఆప్రికాట్స్ అంటారండి ఇట్లని। ఈ ఆప్రికాట్స్ అనేవి కొంచెం పుల్లగా కొంచెం ఆరెంజ్ ఫ్లేవర్ లో ఉంటుందన్నమాట। నచ్చితే వేసుకోవచ్చండి లేకపోతే పర్వాలేదు। అలాగే ఇంకా పిస్తా వాల్నట్స్ అంజీర్ ఉంటే ఇవి కూడా వేసుకోవచ్చు అన్నమాట। ఇవన్నీ మనకు డ్రై ఫ్రూట్స్ లోకి వస్తుంది కాబట్టి ఇవన్నీ వేసుకొని మనం చక్కగా లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు। చూస్తున్నారు కదా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నిటిని మనం ఫ్రై చేసుకోబోతాం। దానికన్నా ఫస్ట్ మనం ఖర్జూరం వేస్తున్నానని చెప్పాను కాబట్టి ఈ ఖర్జూరం కొంచెం తీసుకున్నానండి। ఇది ఒక కప్పు తీసుకోవాలి అన్ని పావు పావు కప్పు కాబట్టి ఇది ఒక కప్పు అయితే సరిపోతుంది। ఒక మిక్సీ జార్ లో ఈ ఖర్జూరం తీసుకుని సీడ్లెస్ అండి పిక్కలేని తీసేసింది వేసుకుని ఒకసారి ఫోర్స్ గా గ్రైండ్ చేసుకుంటే మనకి కచ్చబచ్చగా అనేది చూస్తున్నారు కదా ఇలా గ్రైండ్ అయ్యింది। ఇది ఒక కప్పులో తీసుకుని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక pan తీసుకుని ఈ pan లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుందామండి। డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం అని చెప్పాను కదా। ఇప్పుడు ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మన డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకుందామండి। ఫస్ట్ నేను బాదంను వేసుకుంటున్నాను। ఈ ఆల్మండ్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మన నెక్స్ట్ కాజు కూడా ఫ్రై చేసుకుందామండి। ఇలా మనకి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి లడ్డు అనేది చక్కగా తినడానికి వీలుగా ఉంటుందన్నమాట। పర్ఫెక్ట్ గా ఉంటుంది అందుకని చెప్పి ఇప్పుడు నేను ఇందులోకి కాజు కూడా వేస్తున్నానండి। బాదం కాజు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। నేను మీకు పిస్తా చూపించడం మర్చిపోయాను కొంచెం పిస్తా కూడా ఉందండి అది కూడా ఫ్రై చేసుకుంటున్నాను నేను। ఇప్పుడు బాదం జీడిపప్పు ఈ పిస్తా మూడు చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం వేరే బౌల్ లో తీసి పెట్టుకుందాం। అదే pan లో ఇంకొక స్పూన్ ఘీ కూడా వేసుకొని అదే నెయ్యి నెయ్యి కూడా వేసుకొని మనం నెక్స్ట్ కిస్మిస్ ఉన్నాయి కదా ఈ కిస్మిస్ ని కూడా చక్కగా ఫ్రై చేసుకుందాం। మనకిది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం చూసారు కదా చక్కగా బెల్ల ఉబ్బుతాయి ఇవి చాలా బాగుంటాయండి। ఇవి కూడా మనం తీసుకుని పక్కన పెట్టుకుందామండి కిస్మిస్ కూడా। అలాగే ఇప్పుడు అదే కొంచెం నెయ్యి ఉంది కాబట్టి అందులో ఒక స్పూన్ గసగసాలు వేస్తున్నానండి। ఈ గసగసాలు అనేవి హెల్త్కి చాలా మంచిది అలాగే బయట స్వీట్ షాప్స్ లో కూడా ఎక్కువగా మనకి డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇలాగే ఇస్తారు। అలాగే ఒక స్పూన్ నువ్వులు కూడా వేసానండి। నువ్వులు అనేది హెల్త్ కి చాలా మంచిది కదా। ఇప్పుడు కొంచెం గోల్డెన్ కలర్ ఫ్రై అయిన తర్వాత పక్క తీసి పెట్టుకొని ఇందులోనే ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకున్నానండి। ఈ నెయ్యి ఎందుకంటే మనం ఫస్ట్ కొంచెం కచ్చబచ్చగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ ఖర్జూరం కూడా సీడ్లెస్ ఖర్జూరం కూడా వేసుకొని ఈ నెయ్యిలో కొంచెం ఈ ఖర్జూరాన్ని ఫ్రై చేసుకుందామండి। సిమ్లో పెట్టుకుని ఎక్కువ అవసరం లేదండి ఇందులోంచి కొంచెం లైట్గా ఒక 5 మినిట్స్ జిగుమారం అనేది వచ్చేంత వరకు చేసుకుంటే సరిపోతుంది। చూసారు కదా చక్కగా ఇప్పుడు కొంచెం లైట్గా ఫ్రై అయింది। ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని అలాగే నువ్వులు గసగసాలు ఈ కిస్మిస్ అన్నిటిని కూడా చక్కగా వేసేసుకుని మనం ఒకసారి ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే మన లడ్డూలు చుట్టేసుకోవచ్చండి। చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయింది। ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇందులోకి ఒక స్పూన్ తేనె వేశానండి। తేనె హెల్త్కి చాలా మంచిది కదా అలాగే ఒక స్పూను ఇలాచీ పౌడర్ కూడా వేశానండి। మనం ఫస్ట్ ఆప్రికాట్స్ అన్నాను కదండి ఇవి కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇవి కూడా వేసుకున్నానండి। ఇది మనం చక్కగా కొంచెం గోరువెచ్చుకున్నప్పుడే చిన్న చిన్న ఉండల కింద చుట్టేసుకుంటే మన ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయినా డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయిందండి। చూసారు కదా నేను ఇలా అన్ని ఉండలు కూడా చక్కగా రెడీ చేసుకుని ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకుని డిష్ అవుట్ చేసుకున్నాను। చూస్తున్నారు కదా మన డ్రై ఫ్రూట్ లడ్డు ఎంత చక్కగా ఎంత బాగున్నాయో। ఇది పిల్లలకి కానీ పెద్దలకి కానీ చాలా మంచిదండి అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చాలా మంచిది। రోజుకు ఒక లడ్డు తింటే మనకి విటమిన్స్ ప్రోటీన్స్ అలాగే మినరల్స్ అనేవి చాలా బాగా అందుతాయండి మనకి। ఈ లడ్డూస్ అయితే మీకు నచ్చితే అనుకుంటున్నాను। ఈ లడ్డు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మర్చిపోకండి। థ్యాంక్ యూ।